కడప జిల్లా బద్వేలులో సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు బద్వేలు పట్టణ సమితి ఆధ్వర్యంలో సోమవారం సిపిఐ శ్రేణులు మెడలో కూరగాయల దండలు చేతిలో విసనకరలు లాంతర్లు పట్టుకుని మరియు ఆటోను తాడుకట్టి లాగుతూ గ్యాస్ సిలిండర్లకు పాడికట్టి వినూత్నంగా పొరవీధుల్లో ఊరేగించారు. అనంతరం నెల్లూరు రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను దొంగలకు తొక్కి చట్టసభల్లో తమకు పూర్తి మెజార్టీ ఉందన్న అహంకారంతో ఏకపక్ష నిరంకుశ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి జకరయ్య, పట్టణ కార్యదర్శి చంద్రమోహన్ రాజా, సిపిఐ నాయకులు సంజీవ్ నరసింహ, శ్రీనివాసులు, పివి రమణ, చెన్నయ్య, ఇమాన్యుయల్, నాగేష్, విజయమ్మ, నాగసుబ్బయ్య, సుబ్రహ్మణ్యం, సుబ్బారాయుడు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపైన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి గత మూడు రోజులు నిరసన కార్యక్రమాలకు పిలుపిచ్చింది. 11, 12, 13 తారీఖుల్లో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు సిపిఐ బద్దెల పట్టణ సమితి ఆధ్వర్యంలో మెడలో కూరగాయలు వేసుకొని లాంతర్లు పట్టుకొని అటు ఏఐటీసీ నాయకత్వం మొత్తమంతా కూడా ఆటోకు తాడుగట్టి లాగుతూ అదేవిధంగా ఒకవైపు మహిళా సంఘం నాయకురాళ్ళు గ్యాస్ సిలిండర్లకు దండలు వేస్తే తప్ప మరో మార్గలేదని చెప్పిన దాంట్లో నూతనటువంటి నిరసన కార్యక్రమం చేపడడం జరుగుతూ ఉంది. ఈరోజు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలోకి రాకముందర అనేక వాగ్దానాలు శుష్క వాగ్దానాలు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ జగన్ ప్రభుత్వం నేడు ధరల దుబ్బు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఈరోజు గ్యాసు, పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఏమి కొనేటట్టు లేదు, ఏమి తినేటట్టు లేదు, నాగులో నాగన్న అని చెప్పి ఒక కవి చెప్పినట్టు ఈరోజు ఏమి కూడా కొనేటువంటి పరిస్థితి లేదు. మొత్తమంతా కూడా ధరలన్నీ కూడా ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. మేము అధికారంలోకి వస్తే అన్ని అదుపు చేస్తామని చెప్పినటువంటి పనికిమాలిన నరేంద్ర మోడీ ఈరోజు గ్యాసు బండ 1,050 రూపాయలు, పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజు 150 రూపాయలు చేరుకుంటా ఉన్నాయి. రోజు ప్రతిరోజు కూడా పెంచుతూ ఉన్నారు. మేము మాది ప్రభుత్వం, అబ్దిలట్టు ప్రభుత్వం, మాది మెజార్టీ ప్రభుత్వం అని చెప్పి నిరంకుశమైనటువంటి పరిపాలన కొనసాగిస్తా ఉన్నాడు. నేను చెప్తా ఉన్నాను, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి నియంతలందరూ మట్టిన కలిసిపోయినారు. నువ్వెంత నరేంద్ర మోడీ అని చెప్పి ఎత్తనేస్తా ఉన్నావు, కాబట్టి నువ్వు కూడా కాలకర్మలు కలుస్తావు. కాబట్టి ఇప్పటికైనా కూడా ధరలు అదుపు చేయాలి. ఈరోజు రాష్ట్రంలో కూడా జగన్ ప్రభుత్వం ఈరోజు చెప్తా ఉన్నారు, ఈరోజు నూతనంగా మళ్ళొకసారి కేబినెట్ కేబినెట్ మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ జరుగుతూ ఉంది. మరి ఈరోజు చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు, కానీ మీ నాన్నగారు చెప్పినటువంటి వాగ్దానం ఈరోజు జగన్మోహన్ రెడ్డి అమలు చేయలేదు. రాజన్న రాజ్యంలో ఉచిత విద్యుత్ అని చెప్పినాడు, 9 గంటల విద్యుత్ అని చెప్పినాడు. 9 గంటల విద్యుత్ సంగతి దేవుడు ఎరుగు, ఇవ్వదు కేవలం 3 గంటలు మాత్రమే విద్యుత్ ఇస్తున్నటువంటి పరిస్థితి రైతులకు. అదేవిధంగా కరెంటు లేక ఉక్కపోతతో ఈ కడప జిల్లాలో రిమ్స్ హాస్పిటల్లో 3 విద్యార్థులు చనిపోయారు, చిన్నపిల్లలు చనిపోయారు. వారికి ఏం సమాధానం చెప్తారు అని చెప్పి అడుగుతా ఉన్నాం.